అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 16వ సూరా 96వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు ఏంటంటే, మీ దగ్గర ఉన్నది ప్రతీదీ నశిస్తుంది, మీ దగ్గర ఉన్న ప్రతీది కూడా నశిస్తుంది, అల్లా వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించే వారికి, ఓర్పు సహనం వహించే వారికి, మేము వారి యొక్క సదాచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము అని అల్లా సుబ్హానహు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో అదే సూరే బకరా 45-46 వాక్యంలో కూడా అల్లా చెప్తున్నారు, మీరు నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని చెప్తూ ఉన్నారు. నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి అనేక ఆచరణలు, ఇప్పుడు నమాజు కావచ్చు, ప్రార్థన కావచ్చు, అదేవిధంగా సదకా, ఖైరాత్, జకాత్, హజ్, ఉమ్రా, దాన ధర్మాలు, ఫిత్ర మరియు భార్యాభర్తల యొక్క హక్కులు, పిల్లల యొక్క హక్కులు, ఇంటి చుట్టుపక్కల వారి యొక్క హక్కులు, సమాజంలో ఉన్నటువంటి హక్కులు, మన బాధ్యతలు నిర్వర్తించడం మరియు ఇలాంటి అనేక విషయాలు, ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా సదాచరణలే, మంచి ఆచరణలే. బంధుత్వ తగదంపలు చేసుకోవద్దు, స్నేహితులలో గొడవలు పెట్టుకోవద్దు, అన్ని కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి, అందరికీ సహాయపడాలి. ఇవన్నీ కూడా సదాచరణలే, మంచి ఆచరణలే. ఉపవాసం ఉండటం, ఎతికాఫ్ ఉండటం, తరావీ నమాజులు చదవటం మరియు దువాలు చేసుకోవటం, ఓపిక పట్టడం, నమాజ్ చేయటం, ఖురాన్ యొక్క జ్ఞానం, గ్రంథజ్ఞానం నేర్చుకోవటం మరియు ప్రాపంచిక జ్ఞానం కూడా నేర్చుకోవటం, ఇవన్నీ కూడా సదాచరణలే. ఇంకా సదాచరణలు, మంచి ఆచరణలు ఇంకా అనేకం ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగి ఉండటం, ఇస్లాం ప్రకారం, ఈమాన్ ప్రకారం తక్వాతోటి ఒక ముస్లింగా జీవించడం, ఇవన్నీ కూడా సదాచరణలే. పెళ్లి చేసుకోవటం ఇస్లాం పద్ధతి ప్రకారం మరియు భార్యాభర్తలకు కలిసి ఉండటం, పిల్లల్ని కనటం, వారి కోసం పనిచేయటం, వారిని పోషించటం, వారి యొక్క హక్కులని కాపాడటం, వారికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వటం, ఇవన్నీ కూడా సదాచరణలే. దేవుడు చెప్పినట్లు జీవించటం, దేవుడు వేటిని పాపాలుగా చెప్పాడో ఆ పాపాలని పాపాలుగా ఒప్పుకొని వాటి జోలికి వెళ్లకుండా ఉండటం, వేటిని మంచి పనులు, పుణ్యాలు, హలాలు విషయాలని చెప్పాడో వాటిని వాటిగా ఒప్పుకొని వాటి ప్రకారం జీవించటం, చెడుని వదిలిపెట్టడం, మంచిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా సదాచరణలే. సదాచరణలే ఇవన్నీ కూడా మంచి ఆచరణలు. మరి అల్లా చెప్తున్నారు ఈ యొక్క వాక్యంలో ఏంటి, 16వ సూరా 96వ వాక్యంలో అల్లా సుబ్హానహు తెలియజేస్తున్నారు, మీ దగ్గర ఉన్నది ప్రతీది కూడా నశిస్తుంది, అల్లా వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఎవరైతే ఓర్పు వహిస్తారో, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా అధైర్యపడకుండా, వక్ర మార్గాలు పోకుండా, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా, చెడు అలవాట్లకు పోకుండా, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకోకుండా, మనకి కష్టాలు వచ్చాయని కదా అని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ప్రార్థన చేసుకుని ఓపిక పట్టడం, ఇవన్నీ కూడా మంచి ఆచరణలని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేక సంఘటనలు ఉదాహరణగా కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది, ఖురాన్లో మన హదీస్లో కూడా. అందుకే అల్లా సుబ్హానహు తఆలా చెప్తున్నారు, మీ దగ్గర ఉన్నది ప్రతీదీ నశిస్తుంది, అల్లా వద్ద ఉండేదే మిగిలి ఉంటుంది. ఓర్పు వహించండి, ఓర్పు వహించే వారికి వారి యొక్క సదాచరణలకు అనుగుణంగా మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము అని అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో యొక్క వాక్యంలో 16వ సూరా 96వ వాక్యంలో అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేను అల్లా సుబ్హానహు తఆలాని ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా అన్ని విధాలుగా మా అందరికీ మీ యొక్క సహాయ సహకారాలను అందించండి వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.